కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మిత్రులు సోదరుడు మా శ్రేయుడుల శ్రీనివారు మల్లన్న గారు విజయ దుంగీకి మోచించిన సందర్భంగా వారికి నాగర్కర్నూలు కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వారు గత ఎన్నో ఏళ్లుగా ప్రజల పక్షాన ఉంటూ ప్రజల సమస్యల మీద ప్రజా గుంతుపై ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఎదురొడ్డి వారు నిలబడ్డారు. వారు భవిష్యత్ కాలంలో కూడా ఈరోజు పాలకపక్షంలో వారు భాగస్వామ్యం ఎదురు అదేవిధంగా చాలా తొందరగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని మేము భావిస్తున్నాం. వారికి ఇళ్ళవేళల కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ యువకులు వారు ఎప్పుడు కూడా కంచుకోటగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక విషయం మిత్రులారా, మన దగ్గర మన జరిగినటువంటి పాలమూరు ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టేయాలని చూస్తున్నారు. ప్రజల ఆలోచన విధానాలను అనుగుణంగా వాళ్ళు ఏదో మైమర్పించాలని చూస్తున్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీల సంఖ్యా బలం 1100 పైచీలకు అని నేను అనుకుంటున్నా, కానీ వాళ్ళకు పడిన ఓట్లు 700 పైచీలు. అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీల సంఖ్యా బలము నాకు తెలిసి 250 పైచీలకు, కాంగ్రెస్ పడినటువంటి ఓట్లు 650 పైమాట. ఇక్కడ చూసుకుంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టే. వాళ్ళకున్నటువంటి ఓట్లు వాళ్ళ పార్టీ నాయకులే కాకుండా కాంగ్రెస్ వేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావాలని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ నాయకులు ఈ ప్రజలను తప్పుదోవడం బండి పట్టియడం కొంచెం మర్చిపోతే వాళ్ళ ఆలోచన విధానం కరెక్ట్ ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఒక విషయం నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఈ ప్రాంతంలో మన నల్లమల ముద్దుబిడ్డ అన్న రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రతి కార్యకర్తలు కూడా అందరికీ కూడా అభివృద్ధి బాటలో నడిపిస్తారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో బంగారు తెలంగాణ అది మనం ఎక్కడ చూడలేదు. రేవంత్ అన్న ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా ప్రతి పల్లె కూడా బంగారు తెలంగాణలో భాగమవుతుంది, అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. అందుకు కాంగ్రెస్ పార్టీ దానికి అండదండగా నిలుస్తుంది. సోనియా గాంధీ గారు కూడా అండదండలు రేవంత్ అన్నకు మెండుగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణ బంగారు తెలంగాణ రానున్న రోజులు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఈ బీఆర్ఎస్ నాయకులు కలగంటున్నారు, ఇప్పుడు రానున్న ఎలక్షన్లో మళ్ళా రానున్న ఎలక్షన్లో ఇంకా భవిష్యత్తులో వచ్చే ఎలక్షన్లో కూడా ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ విజయ దుందీపి మోగిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి అది నల్లేరు మీద నడకనే ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మళ్ళొకసారి మిత్రులు, కాంగ్రెస్ పార్టీ తరఫున చట్టసభలో అడుగు పెడుతున్న తీర్మానం పొందడానికి హృదయపూర్వక శుభాకాంక్షలు నాగర్కర్నూలు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ అన్న నాయకత్వం.